ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్న బంగాళాఖాత ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి ఈ ఆంఫున్ తుఫాన్ అనేది తీవ్ర తుఫానుగా మారి ఈరోజు ఉదయం 17వ తారీఖు ఉదయం 8:30 గంటలకు 11.4 డిగ్రీల లాటిట్యూడ్ అట్లాగే 86 డిగ్రీల లాంగిట్యూడ్ ఆ ప్రదేశాల్లో కేంద్రీకృతమయ్యింది. ఇది చూసుకుంటే రానున్న 2 రోజులు 3 రోజుల్లో 20వ తారీఖు కల్లా కూడా మనకి పశ్చిమ బెంగాల్ వైపు అట్లాగే బంగ్లాదేశ్ ఆ ప్రాంతాల వైపు కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాయు బంగాళాఖాతం వైపు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఇది తీవ్ర తుఫానుగా ఉన్నప్పటికీ కూడా రానున్న 24 గంటల్లో ఇది మరింత తీవ్రమై మనకి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనకు చూసుకుంటే 19వ తారీఖు కూడా ఇది మరింత తీవ్రమై ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్గా కూడా ఇంటెన్సిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీని యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే ఈ ఆంఫున్ తుఫాన్ యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఇబ్బంది లేనప్పటికీ కూడా మనకి ఔటర్ క్లౌడ్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి తెలంగాణ రాష్ట్రం పైన కొంచెం విరజిమ్మే అవకాశాలు ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే గాలులు కూడా వేగవంతమైన గాలులు ఒక్కొక్కప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఈరోజు వీచే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రోజుల్లో చూసుకుంటే ఇది క్రమేపుగా కూడా ఈ ఒడిశా వైపుకి ఆ దక్షిణ పశ్చిమ బెంగాల్ వైపుకి కూడా కదిలే అవకాశాలు ఉన్నందున దీని యొక్క ప్రభావం వల్ల మనకి 18, 19, 20 తారీఖుల్లో ఒడిశాలోని అట్లాగే వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే ఈరోజు రేపు ఎల్లుండి కూడా గాలులు 90 నుంచి 100 కిలోమీటర్ ప్రతి గంటకు ఒక్కొక్కప్పుడు 110 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా గాలులు వీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రోజుల్లో ఈ గాలి వేగవంతమైన గాలి ఒక్కొక్కప్పుడు 120 కిలోమీటర్ల నుండి 140 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా గాలులు వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇది తీరం దాటే సమయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి మనకి 90 నుంచి 110 కిలోమీటర్లు ఒక్కొక్కప్పుడు 115 కిలోమీటర్లు కూడా ప్రతి గంటకు కూడా గాలులు వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తీరం దాటే టైంకి మనకి వేగవంతమైన గాలులు అట్లాగే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పశ్చిమ బెంగాల్ అట్లాగే బంగాళాదేశ్ అట్లాగే చూసుకుంటే ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు సూచనలు ఇవ్వటం జరిగింది. అలాగే చూసుకుంటే కూడా మనకి తీరం వెంబడి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కానీ అట్లాగే ఒరిస్సా కానీ బంగ్లాదేశ్ కానీ పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో మనకి తీరం వెంబడి విపరీతమైన గాలులు వేగవంతమైన గాలులు కూడా వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కూడా మత్స్యకారులకు వేటకు వెళ్ళరాదని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అట్లాగే సీ కండిషన్స్ కూడా చూసుకున్నట్లయితే వెరీ రఫ్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అల్లకల్లోలంగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.